మనసుబడి సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ ద నోటిఫికేషన్. డియర్ స్టూడెంట్స్, ఐ ఆమ్ డాక్టర్ డిస్ హెచ్ అప్పారావు, లెక్చరర్ ఇన్ కామర్స్, విఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మవ్వా, కృష్ణా డిస్టిక్. విద్యార్థులారా, ఇప్పుడు నేను మీకు కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు కాస్ట్ అకౌంటింగ్ల మధ్య గల తేడాల గురించి చెప్పబోతున్న విద్యార్థులారా, ఈ వీడియో చూసిన అనంతరం మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి, మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాస్ట్ అకౌంటింగ్ల మధ్య గల తేడాలు ఏంటో గమనిస్తాను విద్యార్థులారా. ముందుగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్థికపరమైన సమాచారాన్ని వ్యాపార సంస్థల పుస్తకాల్లో నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరచి ఆర్థిక నివేదికలను తయారు చేసి వాటిని విశ్లేషించి వివరించడం ద్వారా యజమానులకు ఆ సమాచారాన్ని అందిస్తుంది విద్యార్థులారా. అంటే ఆర్థికపరమైన, అంటే ఆర్థిక సంబంధం ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పుస్తకాల్లో క్రమపద్ధతి ప్రకారము నమోదు చేసి, వర్గీకరించి, అంటే వివిధ భాగాలుగా, వివిధ ఖాతాలుగా, వివిధ వర్గాలుగా విభజించి వాటిని సమరీ, అంటే సంక్షిప్తపరిచి ఆ ఆర్థిక నివేదికల సమాచారాన్ని యాజమాన్యానికి తెలియజేసే శాస్త్రాన్ని మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ చెప్పుకుంటాము. అదేవిధంగా ఒక నిర్దిష్టమైన తేదీన వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని లేదా నష్టాన్ని కనుగొనడం, ఆ తేదీన వ్యాపార సంస్థ ఆస్తులపై నియంత్రణ కలిగి ఉండడానికి ఉపయోగపడేదే లేదా ఉపయోగపడటమే ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశము. అంటే ఒక నిర్దిష్టమైన తేదీ అంటే వ్యాపార సంస్థల ఆఖరి తేదీన, సహజంగా అది డిసెంబర్ 31 కావచ్చు లేకుంటే మార్చి 31 కావచ్చు. ఆ తేదీన వ్యాపార సంస్థ ఆర్జించిన లాభ నష్టాల గురించి తెలుసుకోవడంతో పాటు వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులేంటి, అప్పులేంటి, వాటి మీద నియంత్రణ కలిగి ఉండడానికి లేదా కలిగి ఉండడమే ఈ ఆర్థిక అకౌంటింగ్ లేదా ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అయి ఉంది విద్యార్థులారా. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క నిర్వచనం చూద్దాం. చూడండి, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ వారు ఇచ్చిన నిర్వచనం ప్రకారము, ఆర్థిక స్వభావం కలిగిన వ్యవహారాలను, సంఘటనలను ద్రవ్య రూపంలో రాసి వర్గీకరించి ప్రముఖంగా సంగ్రహపరచి వాటి ఫలితాలను వివరించే కళగా ఈ అకౌంటింగ్ను వారు నిర్వచించడం జరిగింది విద్యార్థులారా. తర్వాత కాస్ట్ అకౌంటింగ్ గురించి చూద్దాం. కాస్ట్ అకౌంటింగ్ వ్యవహారాలను, అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన వివిధ రకాలైన వ్యయాలకు సంబంధించిన వ్యవహారాలను రికార్డు చేయడానికి ఏర్పరిచిన లాంఛనప్రాయమైన అకౌంటింగ్ పద్ధతే కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్ పద్ధతి ద్వారా వస్తువుల లేదా సేవల వ్యయాలను లెక్కించి నియంత్రించడం అనేది జరుగుతుంటుంది. కాస్ట్ అకౌంటింగ్ను ఖర్చులను లెక్కించడానికి పూర్వ నిర్ధారణ ప్రమాణాలతో కానీ, గత అనుభవాలతో కానీ పోల్చినప్పుడు మిగులు లేదా పొదుపు మొత్తాలను విశ్లేషించడానికి ఉపయోగించే అకౌంటింగ్ సూత్రాలను, పద్ధతులను, విధానాలను ఆచరించడంగా నిర్వచించడం జరుగుతుంది విద్యార్థులారా. కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లండన్ వారు ఈ కాస్ట్ అకౌంటింగ్ గురించి వివరిస్తూ, దాన్ని నిర్వచిస్తూ, కాస్టింగ్ను
కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, పద్ధతులను, విధానాలను, వ్యయ నియంత్రణ, లాభదాయకత కనుక్కోవడము అనే దానికి ఉపయోగపడే శాస్త్రము, కళ లేదా ఆచరణగా దీన్ని నిర్వచించడం జరిగింది. విద్యార్థులారా, వ్యయాలను నియంత్రించటము, లాభదాయకతను గురించి తెలుసుకోవటము, లాభమా నష్టమా ఒక వస్తువును ఉత్పత్తి చేయడం వల్ల లేదా ఒక సేవను అందించడం వల్ల మనకు కలిగిన లాభం ఎంత లేదా వచ్చిన నష్టం ఎంత అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడేది కాస్ట్ అకౌంటెన్సీగా వారు నిర్వచించడం జరిగింది. విద్యార్థులారా, ఇప్పుడు మనం కొన్ని అంశాలను తీసుకొని ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు కాస్ట్ అకౌంటింగ్ మధ్య తేడాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. తేడాలో మొదటిది ఉద్దేశము. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యజమానులకు, బయట వారికి అందించడం కోసం లాభనష్టాల ఖాతా, ఆస్తిపుల పట్టీలు తయారు చేయటం అనేది దీనికి ప్రధానమైన ఉద్దేశము. అంటే ఇది వ్యాపార సంస్థలో పనిచేస్తున్న వారికి, వ్యాపార సంస్థ యాజమాన్యానికి మరియు వ్యాపార సంస్థతో వ్యవహరిస్తున్న బయట వ్యక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించడం అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేసే ముఖ్యమైన పని. కాస్ట్ అకౌంటింగ్ నిర్వాహకులకు అవసరమైన సవివరమైన సమాచారాన్ని అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. కాస్ట్ అకౌంటింగ్ కేవలము వ్యాపార సంస్థ యొక్క నిర్వాహకులకు సంబంధించినది, నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని అందించేదే కాస్ట్ అకౌంటింగ్. వ్యవహారాల పరిధి, వ్యయాలను విభాగాలు, విధులు, అంశాల వారీగా విశ్లేషణ చేయదు. అంటే ఆర్థిక అకౌంటింగ్లో వ్యవహారాలకు సంబంధించిన వ్యయాలను వివిధ విభాగాల వారీగా లేదా విధుల వారీగా లేదా అంశాల వారీగా విశ్లేషణ చేయదు విద్యార్థులారా. కాస్ట్ అకౌంటింగ్లో వ్యయాలను విభాగాలు, విధులు, అంశాల వారీగా రికార్డ్ చేసి విశ్లేషణ చేయటం జరుగుతుంది విద్యార్థులారా. నెక్స్ట్ వ్యవహారాల పరిధి చూసాము. తర్వాత వ్యాపారం మొత్తానికి చెందిన వివిధ వాణిజ్య వ్యవహారాలను లెక్కలకు తీసుకుంటుంది. కాస్ట్ అకౌంటింగ్లో వస్తువులు, సేవలు, ఉత్పత్తి, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది విద్యార్థులారా. ఆ తర్వాత మెటీరియల్ నియంత్రణ. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మెటీరియల్ వాడకంలోని అసమర్థ్యాలను, వృధాలను వెల్లడి చేయదు. ఇక్కడ ఏదైనా వేస్టేజ్ జరుగుతుంటే దాని గురించి తెలియదు, లేదా మెటీరియల్ వాడకంలో ఏదైనా ఇన్ఎఫిషియన్సీ ఉంటే దాని గురించి తెలియచేయడం అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ జరగదు విద్యార్థులారా. కానీ కాస్ట్ అకౌంటింగ్లో మెటీరియల్స్ కొనుగోళ్ళు, నిల్వ చేయడము, జారీ చేయడంలో పటిష్టమైన నియంత్రణ అమలు జరుగుతుంటుంటుంది. మెటీరియల్ కొనుగోలు ఏ విధంగా కొన్నాము, లేదా జారీ చేసేటప్పుడు కానివ్వండి, నిల్వ చేసేటప్పుడు కానివ్వండి, ఏ పద్ధతి ప్రకారం మన వాటిని నియంత్రిస్తే లేదా వాటిని నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందో సక్రమంగా పటిష్టంగా వారు తగిన జాగ్రత్త తీసుకునే అవకాశం కాస్ట్ అకౌంటింగ్లో ఉంటుంటుంది విద్యార్థులారా. శ్రామిక వ్యయ నియంత్రణ. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో తయారు చేసిన వేతన పట్టీలు కార్మికుల సామర్థ్యాన్ని వెల్లడి చేయవు. అదేవిధంగా ప్రోత్సాహకాలను అమలు చేయడానికి ఇవి సహాయపడవు. కానీ కాస్ట్ అకౌంటింగ్ శ్రామిక వ్యయాన్ని చూపే రికార్డులు, వేతన పట్టీలు, వృధా సమయాన్ని వెల్లడి చేయడమే కాక శ్రామిక వ్యయాన్ని జాతుల వారీగా విభజించి తెలియజేస్తుంటుంది. శాసనాత్మక ఆపేక్షితాలు. కంపెనీల చట్టము, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనలు అనుసరించి ఆర్థిక ఖాతాలు తయారు చేయటం జరుగుతుంది విద్యార్థులారా. కానీ కంపెనీల చట్టము కాస్ట్ ఖాతాల నిర్వహణ నిర్బంధం చేసే సందర్భాల్లో మినహా ఇతర సందర్భాల్లో వీటి యొక్క నిర్వహణ అనేది ఐచ్ఛికము, ఆప్షనల్ విద్యార్థులారా, ఇది కంపల్సరీ కాదు. రిపోర్ట్ల కాల పరిమితి. ఈ పద్ధతిలో, అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ పద్ధతిలో, రిపోర్ట్లను నిర్ణీత కాలం అనగా సాధారణంగా సంవత్సరం చివరను తయారు చేస్తారు. తరువాత కాస్ట్ అకౌంటింగ్లో వ్యయ సమాచారాన్ని నిరవధికంగా రిపోర్ట్ల ద్వారా సమర్పిస్తారు. ఇవి రోజువారీగా కానీ లేదా వారం వారం కానీ లేదా నెలకు కానీ తయారు చేయడం జరుగుతుంది విద్యార్థులారా. అకౌంటింగ్ స్వభావం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పూర్తిగా చారిత్రాత్మకమైన విషయాలకు సంబంధించినది. కాస్ట్ అకౌంటింగ్
చారిత్రక వ్యయాలనే కాక పూర్వనిర్ధారిత వ్యయాలను కూడా లెక్కలోకి తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలను తయారు చేస్తుంటుంది విద్యార్థులారా. నియంత్రణ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్థిక వ్యవహారాల నమోదుకే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ నియంత్రణకు అంటే వ్యయ నియంత్రణకు ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వదు. అయితే కాస్ట్ అకౌంటింగ్లో ప్రామాణిక కాస్టింగు, బడ్జెటరీ కంట్రోల్ పద్ధతుల ద్వారా విస్తృతమైన వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఆర్థిక అకౌంటింగ్ ఏమో వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వదు, కానీ కాస్ట్ అకౌంటింగ్ మాత్రం వ్యయ నియంత్రణకు విస్తృతమైన బహుళ ప్రాధాన్యతను ఇది అందిస్తుంటుంది విద్యార్థులారా. తర్వాత ధరల విధానం. వస్తు సేవల ధరల విధానాన్ని నిర్ణయించడానికి కావలసిన సమాచారాన్ని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించదు, కానీ కాస్ట్ అకౌంటింగ్ ధరల నిర్ణయానికి, టెండర్ల తయారీకి కావలసిన సమగ్రమైన సవివరమైన వ్యయ సమాచారాన్ని అందిస్తుంటుంది విద్యార్థులారా. నిర్వహణ నిర్ణయాలు. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో నిర్వహణపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన పూర్తి సమాచారము లభించదు, కానీ కాస్ట్ అకౌంటింగ్ నిర్వహణపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందించడమే కాక సిఫార్సులు కూడా చేస్తుంటుంది. సరిపోల్చటం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్థిక ఖాతాలలో అందించే సమాచారము రెండు కాలాల మధ్య లేదా రెండు సంస్థల మధ్య ఫలితాలను సరిపోల్చడానికి ఉపయోగపడదు, కానీ కాస్ట్ అకౌంటింగ్ వివిధ సంస్థల మధ్య లేదా వివిధ కాలాల మధ్య సమాచారాన్ని లేదా ఫలితాలను సరిపోల్చి విశ్లేషించడానికి ఉపయోగపడుతుంటుంది విద్యార్థులారా. వ్యయాల వర్గీకరణ. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఖర్చులను స్థిర ఖర్చులు, చర ఖర్చులుగా లేదా నియంత్రణ చేయగలిగినవి మరియు నియంత్రణ చేయలేనివిగా వర్గీకరించడం వీలు పడదు విద్యార్థులారా. అయితే కాస్ట్ అకౌంటింగ్లో వ్యయ నియంత్రణ పద్ధతులను అమలుకై ఖర్చులను స్థిర ఖర్చులు లేదా చర ఖర్చులుగా మరియు నియంత్రణ చేయగలిగినవి మరియు నియంత్రణ చేయలేనివిగా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా. మధ్యంతర లెక్కలు. ఆర్థిక ఖాతాల్లో అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ముగింపు సరుకు విలువను సంవత్సరం చివరన లెక్కిస్తారు, కాబట్టి మధ్యంతర లెక్కలను తయారు చేయడం అనేది ఆర్థిక ఖాతాల్లో వీలు కాదు. కానీ కాస్ట్ అకౌంటింగ్లో ముగింపు సరుకును లేదా ఇన్వెంటరీని నిరంతరము కొనసాగుతుంటుంది, అంటే ఇన్వెంటరీ విధానం అనేది సంవత్సరం పొడుగుతా వారు నిర్వహించడం జరుగుతుంటుంది విద్యార్థులారా. కాబట్టి మధ్యంతర లెక్కలను తయారు చేయడం అనేది కాస్ట్ అకౌంటింగ్లో వీలవుతుంది. తర్వాత సరుకు విలువ కట్టడము. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ముగింపు సరుకును మార్కెట్ ధర లేదా కొన్న ధర, ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాని ప్రకారం విలువ కట్టడం జరుగుతుంది. కానీ కాస్ట్ అకౌంటింగ్లో ఎప్పుడు ముగింపు సరుకు విలువను కాస్ట్ ధర ప్రకారం అంటే కొన్న ధర ప్రకారం మాత్రమే లెక్క కట్టడం అనేది జరుగుతుంటుంది. సమాచారము. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో రుణదాతలకు, బ్యాంకులకు, ప్రభుత్వానికి కావలసిన సమాచారము లభించదు విద్యార్థులారా. ఆర్థిక ఖాతాలు కేవలం వ్యాపార సంస్థ యజమాన్యానికి మాత్రమే ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తుంటుంటుంది, కానీ రుణదాతలు, బ్యాంకులు, ప్రభుత్వానికి అవసరమైన వివరాలు పూర్తిగా ఈ యొక్క ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించదు విద్యార్థులారా. కానీ కాస్ట్ అకౌంటింగ్లో రుణదాతలకు, బ్యాంకులకు, ప్రభుత్వానికి మరియు ఏ ఇతర ఏజెన్సీకైనా అవసరమైన పూర్తి సమాచారము అందించడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఈ కాస్ట్ అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మధ్య వివిధ రకాల తేడాలు ఉన్నాయి విద్యార్థులారా. సో ఇప్పటివరకు ఈ వీడియోలో మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క నిర్వచనము, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ యొక్క నిర్వచనము మరియు వాటి రెండింటి మధ్య గల తేడాలను గమనించడం జరుగుతుంది విద్యార్థులారా.
ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉన్న లోపాలను లేదా పరిమితులను తొలగించడానికి లేదా రూపుమాపడానికి కాస్ట్ అకౌంటింగ్ను స్టార్ట్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది. కాస్ట్ అకౌంటింగ్లో ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి సంబంధించిన వివిధ ప్రక్రియల్లో ఆయా వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో ఉండే లోపాలేంటి, సరుకు వృధా అవుతుందా, శ్రమ ఏమైనా వృధా అవుతుందా అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ వృధాలను తొలగించడానికి లేదా వృధాలను మినిమైజ్ చేయడానికి తీసుకోవాల్సిన పటిష్టమైన వ్యయ నియంత్రణ మార్గాలను ఈ కాస్ట్ అకౌంటింగ్లో అమలుపరచడం వీలవుతుంది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో చారిత్రక సంబంధమైన సమాచారాన్ని తీసుకుని లెక్కలు తయారు చేస్తాం కాబట్టి గతంలో జరిగిన లోపాలను లేదా గతంలో జరిగిన పొరపాట్లను సరిచేయడానికి వాస్తవ సమయంలో అవకాశం ఉన్నది విద్యార్థులారా. సో ఈ విధంగా కాస్ట్ అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మధ్య గల తేడాలను మీకు ఈ క్లాస్లో వివరించడం జరిగింది. మరొక మంచి అంశంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను.